नमस्ते वेलकम टू न्यूज मुंगा हेडलाइंस मावूरे तिरुपति अंटुन्न ग्रामस्थुलु पच्चदनं परिशुभ्रता आरोग्यमे एजेंडा क्षणाल्लो एक्कडिकैना वेल्ली रागलमने धीमा व्यवसाय पारिश्रामिक रंगाले उपाधि పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్నారు గాంధీ. పల్లెల్లో పచ్చని వాతావరణంతో పాటు ప్రజల మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. మరి అలాంటి పల్లెటూరైన తిరుపతిపాలెం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఊర్లో ప్రకృతి సౌందర్యంతో పాటు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయంటున్నారు గ్రామస్తులు. ఇంతకీ ఆ ఊర్లో ఉన్న ప్రకృతి సౌందర్యం ఏంటో సౌకర్యాలు ఏంటో తెలుసుకోవాలనుంది కదా. అయితే పదండి చూసేద్దాం. ఇది కదా అసలైన బ్యూటీ ఆఫ్ నేచర్ అంటే. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. హలో రా. హాయ్ హాయ్. అరే యోగి, ఎంట్రా ఎలా వచ్చా? మా ఇంట్లో సీరియల్ పెట్టారు రా, బోర్ కొడుతుంది. రావాడా ఫిలిమ్స్ ఉండగా దిగిరేందుకు రా దండగా. యూట్యూబ్ లో రావాడా ఫిలిమ్స్ అని సెర్చ్ చేయి, షార్ట్ ఫిలిమ్స్ చూసి ఎంజాయ్ చేయి. అలాగేరా. రావాడా ఫిలిమ్స్ మేము చూస్తున్నాం, మరి మీరు? వెల్కమ్ బ్యాక్. ఇంత అందమైన విలేజ్ తిరుపతిపాలెం గురించి చూసిన తర్వాత అక్కడికి వెళ్ళాలి కదా. అందుకే విలేజ్ గురించి మరింత సమాచారం షార్ట్ అండ్ స్వీట్ గా అందించడానికి మా ప్రతినిధులు రెడీగా ఉన్నారు. నీ చెవులీలు ఎక్కడ కొన్నావు, నాకు తీసుకొస్తావా? ఈ ఆడోళ్ళు ఎక్కడికెళ్ళా ఈ మేకప్ పిచ్చి మాత్రం పోదు. అమ్మా పూర్ణ. హా మహేష్ అన్న, చెప్పండి. చెవులీలు తర్వాత తీసుకుందో గానీ ముందు న్యూస్ చెప్పమ్మా. రైట్ మహేష్ అన్న, ఇప్పుడు మనం తిరుపతిపాలెంలో ఉన్న శ్రీరామలింగేశ్వర ఆలయంలో ఉన్నాం. గుడి చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రాముల వారు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, గణపతి వారు, నవగ్రహాలయంతో పాటు ఇంకా చాలా మంది దేవుళ్ళు ఇక్కడ దర్శనమిస్తున్నారు.
ఏ పండుగ జరిగినా సరే గుడిలో గ్రామస్తులంతా కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారంట. సుమారు ఎకరా విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. శ్రీరామలింగేశ్వర ఆలయాన్ని 25 ఫిబ్రవరి 2016 వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆలయ ప్రతిష్ఠ జరిగిన రోజు నుండి ప్రతినిత్యం నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఆధ్యాత్మిక శోభతో శ్రీరామలింగేశ్వర ఆలయం అలరారుతుంది. తిరుపతిపాలెం గ్రామాన్నే ఓ తిరుపతిగా భావించి నిత్యం పూజలు చేస్తుంటారు ఇక్కడ ప్రజలు. కెమెరామెన్ నవీన్తో పోన శ్రీరామలింగేశ్వర ఆలయం తిరుపతిపాలెం. ఓం నమః శివాయ. మరి ఆ విలేజ్ లో స్కూల్ ఎలా ఉందో? మనం ఇప్పుడు ఎంపీపీ స్కూల్ తిరుపతిపాలెంలో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తుంటే చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహం కనిపిస్తుంది. ప్రస్తుతం నాడు నేడులో భాగంగా స్కూల్ని రీమాడలింగ్ చేస్తున్నారు. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు ఉంది. ఈ స్కూల్లో చదువుకున్న చాలామంది విద్యార్థులు ప్రజెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఎంపీపీ స్కూల్ 1929 నవంబర్ 25 స్థాపించడం జరిగింది. ఈ పాఠశాలను అప్పట్లో గ్రామానికి వెలుపల ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించారు. రీసెంట్గా సరస్వతీమాత విగ్రహాన్ని స్కూల్ యాజమాన్యం నిర్మించడం జరిగింది. ఇది స్కూల్ ఇన్ఫర్మేషన్. కెమెరామెన్ జగదీష్తో గీత, ఎంపీపీ స్కూల్, తిరుపతిపాలెం. అంతా బాగానే ఉంది, కానీ మరి విలేజ్ ని చేరుకోవాలంటే ఎలా? గో టు మా ప్రతినిధి. అన్న ఇక్కడ దిట్టమైన కోళ్ళు ఎక్కడ ఉంటాయి? అలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ కోళ్ళు ఉంటాయి, పెద్ద కోళ్ళు. అన్న నీ కోళ్ళు ఎందుకు? సంక్రాంతి దగ్గరలో ఉంది కదా. సంక్రాంతి దగ్గరలో ఉంటే కోడి పందాలు ఏమైనా పెడతావా ఏంటి? ఆ రైట్. వీళ్ళని న్యూస్ కవర్ చేసుకుని రమ్మంటే అది తప్ప అన్ని చేస్తున్నారు. ఏంటి డైరెక్టర్ సాబ్ ఇది? అన్న మీరు న్యూస్ చెప్పండి. మనం ఇప్పుడు తిరుపతిపాలెం విలేజ్ రోడ్డు మీద ఉన్నాం. ఈ రోడ్డుకి ఇటువైపు 3 కిలోమీటర్లు, అటువైపు 8 కిలోమీటర్లు జాతీయ రహదారిని చేరుకోవచ్చు. ఈ ఊర్లో 80% మంది వ్యవసాయం మీద, 20% మంది కంపెనీల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్ దూరంలో ఫార్మర్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పటికీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రైతాన్నలు నూతుల్లుండి మోటార్ ద్వారా నీటిని తోరి వ్యవసాయం సాగిస్తున్నారు. ఈ తిరుపతిపాలెం గ్రామానికి సొంత పంచాయతీ కూడా ఉంది. ఈ గ్రామంలో పచ్చని పొలాలే కాదు, ప్రజల మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. భేదభావాలు లేకుండా అందరూ ఒకే తాటిపై నడుస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. ఐకమత్యమే మహాబలం అనే సూక్తికి మారుపేరుగా మారింది తిరుపతిపాలెం. ఇది ఇక్కడ సమాచారం. కెమెరామెన్ మణితో రాము, తిరుపతిపాలెం, రణస్థలం. ఇవి అప్డేట్స్. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి రావడా ఫిలిమ్స్. నమస్తే. కలలు చూసిన కన్నులే, నేడు మోసెనే కన్నీళ్ళే, హాయ్ పంచిన గుండెకే ఓ గాయమయ్యలే. జంట నడిచిన అడుగులే, ఒంటరయ్యనే వాళ్ళే, వెలుగునిచ్చిన నీడకే మిగిలింది చీకటే.